సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గయ్యాలి అత్త, అమాయకపు కోడలు, పార్ట్ 1. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఊరి మొత్తానికి ఆవిడ లౌడ్ స్పీకర్ లాంటిది, ఎందుకంటే ఆమె నోరు అంత పెద్దది. కాంతమ్మకి ఒక్కడే కొడుకు, పేరు కాశీ. ఇంట్లో కాంతమ్మ ఏది చెప్తే అదే శిలా శాసనం. ఆమె మాట కాదని ఏది జరగదు. కాంతమ్మ భర్త గౌరయ్య కూడా ఆమెకి ఎదురు చెప్పేవాడు కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ అదే ఊర్లో ఉండే తన స్నేహితురాలి కొడుకు పెళ్లికి వెళ్ళింది. కూడా గౌరయ్య కూడా ఉన్నాడు. పెళ్లిలో కాంతమ్మకి తెలిసిన విజయ అనే ఆవిడ కాంతమ్మ దగ్గరికి వచ్చి, కాంతమ్మ ఎట్లా ఉన్నావే, ఈ మధ్య అసలు కనపడతనే లేవు. కనపడకపోతే దావకాండ్లకు పోయి అద్దాలు తెచ్చుకో, నన్నేం చేయమంటావు. నేనన్నది కళ్ళు కనపడతలేవని కాదు, నువ్వు కనపడతలేవేంది అని. నీకు కనపడకపోతే నేనేం చేయాలే అని అంది. ఆ మాటకి విజయ కంగు తిని గౌరయ్య వైపు తిరిగి, ఎట్లా భరిస్తున్నారన్న దీన్ని. అంతే అంతే అని అన్నాడు. ఆ మాటకి విజయ షాక్ అయింది. అంతే అంతేనా, నేను అడిగిందేంది, మీరు చెప్పేదేంది. ఆయనకి ఈ సిరీస్ లో మాటలు లేవు, గదొక్కటే డైలాగ్ ఉంది. అంతేలే, మరి నీ నోరు ముందు లౌడ్ స్పీకర్లే పనిచేయవు, పాపం అన్నయ్యంత. ఆ మాటకి కాంతానికి కోపం వచ్చి, ఏంది నా నోరు లౌడ్ స్పీకరా, నీ నోరు మురికి కుప్ప, ఉదనష్టపు మొహందానా, దొంగ మొహందానా, నీ కాళ్ళు పడిపోను, నీ చేతులు ఇరిగిపోను అని అంటూ ఉంటే విజయ రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, అమ్మా అమ్మా తప్పైంది తల్లి, నన్ను క్షమించు, ఇంకెప్పుడు అననులే అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ, నాకిప్పుడు అర్థమైంది, నీ కొడుక్కి ఇంకా పెళ్ళెందుకు అవ్వట్లేదు అని. నీ నోరుకి భయపడి ఎవడిస్తాడు వాడికి పిల్లని. ఏందే ఏమో వాగుతాన్నావు, నేనేమనలేదు తల్లి, వస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే కాంతం, ఏంది ఇక్కడే ఉంటారా, పదండి పోదాం అని అనుకుంటూ ఇద్దరూ తిరిగి ఇంటికొచ్చేశారు. ఇంటికి వచ్చాక కాంతమ్మ కొడుకు పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది. అర్జెంటుగా వాడికి పెళ్లి చేసి కోడల్ని తీసుకురావాలి అని అనుకుంటూ ఉంది. అంతలోనే ఆమె భర్త గౌరయ్య వచ్చి కూర్చున్నాడు. అతను కూర్చోగానే, ఇగో చెప్పు కాంతం. మన అబ్బాయికి పెళ్లి చేద్దామనుకుంటానా. అవునా, సరే నువ్వెలా అంటే అలాగే. మన బంధువుల్లో అనకుగా ఉండి చెప్పిన మాట వినే అమ్మాయి ఎవరన్నుంటే దేవులాడండి. అట్లాగే, నువ్వెట్లా అంటే అట్లనే అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. కాంతం చుట్టుపక్కల ఊర్లలో తన బంధువుల్లో భారీగా కట్నం తెచ్చి చెప్పిన మాట వినే కోడలు ఎక్కడ దొరుకుతుందా అని చూస్తూ ఉంది. అలా ఒకరోజు ఒక పంతుల్ని ఇంటికి పిలిచింది. కాంతమ్మ అంటే భయం ఉన్న ఆ పంతులు భయపడుతూ, అమ్మా ఏమో రమ్మన్నారని కబురొచ్చిందమ్మా, ఏంటో చెబితే. ఏంది పంతులు, సలిజ్వరం ఏమన్నా వచ్చిందా, అట్లా వణుకుతాన్నావు. ఇది జ్వరంతో వచ్చిన వణుకు కాదమ్మా. మరి అని కోపంగా అంది. వెంటనే పంతులు, అమ్మా అదేం లేదమ్మా, మీరెందుకు పిలిచారో సెలవిస్తే కొంచెం బాగుంటుంది, త్వరగా వెళ్ళాలమ్మా, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. డాక్టర్ అపాయింట్మెంటా, ఎందుకు. మిమ్మల్ని కలిసినప్పుడల్లా డాక్టర్ని కలవడం నాకు అలవాటైపోయిందమ్మా. సర్లే నీ గొడవలు నాకెందుకు గాని. చెప్పండమ్మా. మా అబ్బాయి కాశీ ఉన్నాడు కదా. ఎందుకు లేడమ్మా, మహారాజులా ఉన్నాడు. గా మహారాజుకి మహారాణిని చూపెడతామని నిన్ను పిలిచిన. ఆ మాట వినగానే పంతులు కంగు తిని, ఏంటి మీ కొడుక్కి పెళ్లి సంబంధం చూడాలా అని షాకింగ్ గా అన్నాడు. అది చూసి కాంతం, ఏంది పంతులు, చంద్రమండలంకి పోయి కోతిని పట్టుకరమ్మన్నట్టు అంత ఆశ్చర్యంగా అడిగినవు, నా కొడుక్కి పెళ్లి చేయను అనుకున్నావా ఏంది. నేను అమ్మా అమ్మా అట్టా కాదమ్మా, మీ అబ్బాయికి మీ స్థాయికి సరిపడే సంబంధం నాకు తెలిసింది లేదమ్మా, మీరింకా ఎవరినైనా అడిగి చూడండమ్మా. చల్లగా ముచ్చట చెప్పి సైడ్ అయిపోదామనుకుంటున్నావా, నా కొడుక్కి నువ్వే సంబంధం చూడాలే, లేకుంటే ఎరికే కదా నా గురించి అని అంటూ ఉంటే పంతులు మనసులో, తెలిసి తెలిసి ఒక అమ్మాయి గొంతు ఎట్టాగోస్తానే రాక్షసి, ఈ ఇంటికి కూడలైందంటే ఆ అమ్మాయి గతేంటో నాకు తెలియదా, సచ్చినా చూడను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అది చూసి కాంతం, మళ్ళేమైంది పంతులు, నీలో నువ్వే ఏమో గునుక్కుంటానో. అట్లాగే అమ్మా,
చూస్తాను, ఇప్పుడైతే వస్తానమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళాడు. అయితే కాంతం కొడుకు కాశీ కాలేజీలో వసుంధర అనే అమ్మాయిని ప్రేమించాడు. ఇంట్లో అమ్మ వేరే పెళ్లి సంబంధాలు చూస్తుందని తెలిసి కాశీ ఆలస్యం చేయకుండా తాను ప్రేమిస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాడు. కాంతమ్మ హాల్లో ఇంట్లో కూర్చొని రోట్లో అల్లం దంచుతూ ఉంది. కాశీ తన భార్యని తీసుకువచ్చి ఇంటి ముందు ఆగి, అమ్మా అమ్మా అని కొంచెం గట్టిగా పిలిచాడు. కొడుకు పిలుపు వినగానే కాంతమ్మ నవ్వుతూ, అరే కాశీ నువ్వేనా, రారా లోపలికి అని కూర్చున్న చోటు నుంచే చెప్పింది. కానీ కాశీ ఇంట్లోకి వెళ్లకుండా, లేదమ్మా నువ్వే ఒకసారి బయటికి రా అమ్మా. కాంతం సరే అని ఆ రోకలి చేతిలో అలాగే పట్టుకుని వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డ ఇద్దర్ని చూసి షాక్ అయింది. గుండె ఆగిపోయినంత పనయింది, అలాగే చూస్తూ ఉంది. ఇంతలో లోపల నుంచి గౌరయ్య హారతి పట్టుకుని వచ్చాడు. అది చూసి కాంతం మళ్ళీ షాక్ అయింది. భర్త వైపు కోపంగా చూస్తూ, అంటే మొదటిసారిగా ఇంటికొచ్చిన కోడలికి హారతిచ్చి లోపలికి తీసుకురావాలి కదా, అందుకనే తెచ్చాను. ఈ హారతిచ్చి కోడల్ని కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్పు. ఆ మాట విన్న కాంతమ్మకి కోపం వచ్చి, ఎవరికి హారతి ఇవ్వాలి, ఎవ్వరికి ఇవ్వకూడదో, ఎవ్వరికి ఇయ్యాలో నాకు తెలుసు, మీరు లోపలికెళ్ళండి అని భర్తకి చెప్పి కొడుకుతో, ఏంద్రా నువ్వు చేసింది, ఎవరి అమ్మాయి అని అడిగింది. కాశీ తన ప్రేమ గురించి అంతా చెప్పి, ఇక ఈమె నీ కోడలమ్మ, నువ్వు ఒప్పుకుంటే లోపలికి వస్తాము, లేదంటే వెళ్ళిపోతాము. కొడుకి మాటలకి కాంతం ఆశ్చర్యపోయింది. మనసులో, నన్ను చూస్తే భయపడే నా కొడుకు ఈరోజు ఇంత పని చేసిండు, ఎక్కడిది వీడికి ఇంత ధైర్యం, దీనివల్లే వచ్చిందా, నా కొడుకుని వదులుకోలేను, అట్లా అని దీన్ని ఒప్పుకోలేను. ఇప్పుడైతే దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చి నా టార్చర్తో దీన్ని 10 రోజులకే పుట్టింటికి పంపించకపోతే నా పేరు కాంతమే కాదు అని మనసులో అనుకొని భర్త వైపు తిరిగి, నీ కొడుకు పెళ్లి చేసుకుని వచ్చిండు, కోడల్ని ఇంట్లోకి తీసుకురమ్మనండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాశీ తన భార్య వైపు తిరిగి చిన్నగా నవ్వుకొని ఇద్దరూ కలిసి లోపలికి వచ్చారు. కోడలి నవ్వు చూసి కాంతం, నవ్వుకోవే నవ్వుకో, గదే నీకు చివరి నవ్వు అని అనుకుంటూ ఉంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. అత్యాస పానీపూరి వ్యాపారి. ఒక ఊర్లో కాశీ అనే అతను ఉండేవాడు. ఏ పని చేయకుండా ఊర్లో తిరుగుతూ తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెడుతూ ఉండేవాడు. ఒకరోజు తన స్నేహితుడు వేణుతో కలిసి ఒక హోటల్ దగ్గర కూర్చొని, బాబాయ్ హోటల్లో వేడిగా ఏముంది, దోసలేసే పెనముంది అని అన్నాడు. కాశీ షాక్ అయి, బాబాయ్ వెటకారం ఎక్కువే, అబ్బాయి టీ బిల్ ఇచ్చే వరకు ఇట్లనే ఉంటది, బోడి టీ బిల్ కోసం కస్టమర్ల ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా, గీ వంకతో బిల్లెగ్గొట్టాలని చూస్తున్నావేమో, ఈసారి టీ అడిగితే టీ పౌడర్ బదులు ఎలకల మందు కల్పిస్తా ఏమనుకున్నావో. నువ్వు అంత పని చేయకురా బాబు, 2 రోజుల్లో నీ అప్పంతా తీర్చేస్తాను, ఇప్పుడైతే 2 టీ ఇవ్వరా నీకు దండం పెడతా అని దండం పెడుతూ ఉంటే బాబాయ్, సర్లే ఇస్తాలే. కాశీ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ వైపు తిరిగి, ఏంట్రా 100 పెళ్లి చూపుల్లో కూడా అమ్మాయి అన్నయ్య అని పిలిచిందా, ఫేస్ అట్లా పెట్టినావు, అన్నయ్య అన్న కూడా అంత ఫీల్ అయ్యేవాడిని కాదురా, కొంపదీసి మాట అందా, పని పాట లేనోడా నీకెందుకురా పెళ్లి అని అంది మామ. ఏంది మామ అంత మాట అన్నదా, అసలు ఏమైంది అమ్మాయిలకి, ఎంత మాట అంటే అంత మాట అనేస్తారా, ఏ పని పాట లేకపోతే పెళ్లి చేసుకోవద్దు అని రాజ్యాంగంలో రాసి ఉందా, పురాణాల్లో చెప్పుందా అని సినిమాలో హీరోలాగా డైలాగ్ చెప్తూ ఉంటే వేణు, నువ్వెక్కువ ఫీల్ అవ్వకు, నాకు పని పాట లేకపోయినా సంపాదించే తెలివి ఉంది అని చెప్పిన, అది నా బిజినెస్ ఐడియాస్ అన్ని చెప్పాను, అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది. ఒప్పుకుందా మరెందుకు రా ఏడుపు మొహం, ఎంచక్క పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా,
అంటే పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ పోతుందని, బ్యాచిలర్ బతుకు బాగుంటుందని, మ్యారేజ్ లైఫ్ మోస్ట్ డేంజరస్ గా ఉంటుందని పొద్దున్నే పేపర్లో చదివిరా మామ, అప్పటి నుంచి భయమేస్తాంది అని అంటూ ఉంటే కాశి షాక్ అయి, బాగుందిరా నీలాంటోడే, కంది చేనుకు మందు కొట్టరా మామా అంటే పందులు ఏం తింటాయి అన్నాడంట. ఆ మాట విని వేణు ఫేస్ అమాయకంగా పెట్టి, అంటే ఏంట్రా? ఎవడికి తెలుసు, ప్రాస్ వచ్చిందని వాడేసిన. సరే గాని ఇంతకీ నీ బిజినెస్ ప్లాన్ ఏంటి మామా? ఏం లేదు మామా, చిన్న బిజినెసే కానీ మస్త్ ఆదాయం అని అంటూ ఉంటే కాశి ఆశ్చర్యంగా, అంత గొప్ప బిజినెస్ ఏంటి మామా? చెప్తే ఇదేనా అంటావు? చెప్పకపోతే అదేంటి అంటా కానీ ఏంటో చెప్పు. పానీపూరి మామా. పానీపూరి కూడా ఒక బిజినెస్సా? బిజినెస్సా అని తీసి పారేయకు మామా, చాలా ఇన్కమ్ ఉంటుంది అని పానీపూరి గురించి చెప్తూ ఉన్నాడు. అంతా విన్న కాశి మనసులో, పానీపూరిలో ఇంత ఇన్కమ్ ఉంటుందా? ఈ ముచ్చట తెలిస్తే ఎప్పుడో బిజినెస్ షురూ చేసేటోనిగా, మస్తు డబ్బు కూడా పోగేసేటోని. అయినా పర్లేదులే, వెంటనే బిజినెస్ స్టార్ట్ చేస్తా అని మనసులో అనుకుని పైకి, అరే నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా బిజినెస్ పెట్టాలని ఉంది మామా, నువ్వు ఒక చోట నేను ఒక చోట బిజినెస్ షురూ చేసేద్దాం, ఏమంటావు? అలాగే మామా అని అనుకుని ఇద్దరు చెరొక చోట పానీపూరి బండి పెట్టారు. ఇద్దరికి గిరాకీ బాగానే వస్తుంది. కొద్ది రోజుల్లోనే చాలా డబ్బు సంపాదించారు. ఒకరోజు కాశీ పానీపూరి బండి దగ్గరకు మోటు అనే అతను వచ్చి, అన్నా పదికి ఎన్నిస్తున్నావు అన్నా? పదికి నాలుగు. సరే అన్నా, నాకు ప్లేట్ ఇయ్యన్నా, నేను వద్దు అనేదాకా పానీపూరి వేస్తూనే ఉండన్నా. సరే అని అతనికి ఒక ప్లేట్ ఇచ్చి అతని ప్లేట్ లో పానీపూరి పెడుతూ ఉన్నాడు. అతను తింటూ ఉన్నాడు. కొద్దిసేపట్లోనే కాశి దగ్గర ఉన్న పానీపూరిలు అన్ని తినేశాడు. అయిపోయినాయా అన్నా? మస్తున్నాయన్నా పానీపూరిలు, ఇదిగో అన్న పైసల్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే కాశి, నిజంగా ఈ బిజినెస్ మంచిగానే ఉంది కదా, కొద్ది రోజుల్లోనే మన పెట్టుబడి మనకి రాగా లాభాలు కూడా మొదలైనాయి. ఈ లాభాలని రెట్టింపు చేసుకోవాలి. పానీపూరికి జనాలు మస్తు అలవాటైనరు కాబట్టి ఎంత ధర చెప్పినా సప్పుడు చేయకుండా తింటారు. అట్లనే అన్ని మంచి మంచి ఐటమ్స్ తెచ్చి పెడతా అన్నా. అట్లా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండేవి తెచ్చి పెడితే అబ్బో లాభాలు డబల్ కాదు, ట్రిపుల్ అవుతాయి. రేపటి నుంచే ఇంకా పనిచేస్తా అని అనుకుంటూ ఆ రోజుకి షాప్ మూసేసి వెళ్ళాడు. తర్వాత రోజు అనుకున్నట్టుగానే కల్తీ చేయడం మొదలు పెట్టాడు. కల్తీ నూనెలో పూరీలు చేసుకుని పురుగులు పట్టిన బఠానీలు, కుళ్ళిపోయిన టమాటాలు అన్నీ సిద్ధం చేసుకుని సాయంత్రానికి ఎప్పట్లాగే బండి పెట్టాడు. ఈరోజు నా ఇన్కమ్ డబల్ కావాలి అని అనుకుంటూ ఉన్నాడు. కాశీ దగ్గరకు రోజు వచ్చే చిన్న అనే అతను వచ్చి, అన్నా నాకు 10 రూపాయలవి పానీపూరి ఇవ్వన్నా. అట్లనే అని అతనికి ఒక ప్లేట్ లో 2 పానీపూరీలు పెట్టించాడు. అవి చూసిన చిన్న, ఏంటన్నా 2 ఇచ్చినావు, 10కి 4 గదా. అది నిన్న, ఈ రోజు నుంచి ధరలు పెరిగినాయిగా. ఎందుకు, నీకు కూడా లాక్డౌన్ ఎఫెక్టా? అవును తమ్ముడు, అన్నిటికీ ధర పెరిగింది. 10కి 4 అమ్మితే నాకేం మిగలట్లే, అందుకనే 2 ఇస్తాన్నా అని అన్నాడు. చిన్నాకి పానీపూరి అంటే చాలా ఇష్టం. దాంతో సరే అనుకుని 10కి 2 చొప్పున పానీపూరి తినేసి వెళ్ళాడు. అలా ఆ రోజు వచ్చిన వాళ్ళంతా కాశీ చెప్పిన మాటలన్నీ విని పానీపూరి తినేసి వెళ్ళారు. కాశీ అనుకున్నట్టుగానే ఆ రోజు అతని ఇన్కమ్ డబల్ అయింది. దాంతో అతనిలో ఆశ మరీ ఎక్కువైంది. ఆ రోజు నుంచి రోజు అలా కల్తీ వస్తువులతో పానీపూరి చేసి అమ్ముతూ ఉన్నాడు. వారం 10 రోజులైంది. డబ్బులు ఎక్కువ వస్తూ ఉండటంతో కాశీ ఇంకా కల్తీ చేస్తూ వచ్చిన డబ్బులతో జలసాలు చేస్తూ ఉన్నాడు. అలా ఒకరోజు సాయంత్రం పానీపూరి బండి పెట్టుకుని జనాల కోసం చూస్తూ ఉండగా ఒక జీప్ వచ్చి అక్కడే ఆగింది. అందులో నుంచి విజయ్, హరి అనే ఇద్దరు దిగి ఇతని బండి వైపే వస్తూ ఉండటం చూసి, ఈరోజు పెద్ద గిరాకే వస్తున్నట్లుంది, 10కి 1 అన్నా కూడా తినేసేలా ఉన్నారు వీళ్ళు అని అనుకుంటూ ఉండగా వాళ్ళొచ్చి, ఎట్లా ఇస్తున్నావు పానీపూరి, డబ్బులకు సార్ అని అన్నాడు హరి షాక్ అయి. నేనింకా పెంకాసులకి ఇస్తున్నావులే అనుకున్నా, కానీ 10కి ఎన్ని
అని అన్నాడు కాశి. కాసేపు ఆలోచించుకుని, పదికి ఒకటి సార్, ధరలు మండిపోతున్నాయి కదా సార్ అని అంటూ ఉంటే హరి, అవునవును, ఏది ఒక ప్లేట్లో రెండు పెట్టివ్వు అని అన్నాడు. కాశి అలాగే అని ఒక ప్లేట్లో రెండు పెట్టిచ్చాడు. హరి ఆ ప్లేట్ తీసుకుని ఆ పానీపూరి ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి పక్కనే ఉన్న విజయ్ వైపు చూసి తలూపాడు. వెంటనే విజయ్, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పానీపూరి అమ్ముతున్నావు? ఓ మస్తు రోజుల నుంచి సార్. చిన్న అనే అతను నీ దగ్గర పానీపూరి తిన్నాడా? చిన్న సార్ పిల్లాడు, రోజు వచ్చేటాడు సార్, వారం నుంచి వస్తలేదు. ఆయన ఇక్కడ బాగుంటుందని చెప్తే వచ్చిండ్రా సార్? అవును, ఫుడ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. కల్తీ చేసి పానీపూరి అమ్ముతున్నావు, అది కాక అధిక ధర చెప్పి జనాల దగ్గర డబ్బులు లాగుతున్నావు అని అన్నాడు. ఆ మాటలకి కాశీ కంగు తిని కొంచెం కంగారుగా, కల్తీ నేను కల్తీ చేయలేదు సార్. నీ దగ్గర పానీపూరి తిన్న చిన్న హాస్పిటల్లో ఉన్నాడు. డాక్టర్ పానీపూరి తినడం వల్లే ఇట్లా అయిందని చెప్పారు. అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చి చూశాము సార్. వాసన చూసి అది కల్తీదా కాదా అని చెప్పగలరు అని అన్నాడు. కాశీ షాక్ అయ్యాడు. వెంటనే కాళ్ళ మీద పడి, క్షమించండి సార్, ఏదో బుద్ధి గడ్డి తినేసింది సార్. అవన్నీ జైల్లో పడ్డాక చెప్పుకుందు పదా అని అన్నాడు. వెంటనే పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు. జీబులో కూర్చొని కాశీ, బాగా నడుస్తున్న బిజినెస్ డబ్బాషతో నాశనం చేసుకున్నా అని తన తప్పును తలుచుకుని బాధపడుతూ ఉన్నాడు. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.